హాయ్ యూస్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్ అండ్ హెల్త్ టిప్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్ ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మెయిన్ ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా డస్ట్ వల్ల కానివ్వండి, డాండ్రఫ్ వల్ల కానివ్వండి, చాలా అధికంగా ఉంటుంది. సో ఆడవాళ్ళు వర్కింగ్ ఉమెన్ మెన్ కానివ్వండి బయటకు వెళ్తున్నప్పుడు ఆ డస్ట్ అనేది ఈ తడి తలన హెడ్ బాత్ చేసి బయటకు వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అంతా తలకి పట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఒక మంచి మాస్క్ని, హెయిర్ మాస్క్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదేంటంటే మనకి కావాల్సిన పదార్థాలు రెండు, ఒకటి కోకోనట్ ఆయిల్ అండ్ ఒకటి కోకోనట్ ఆయిల్ అండ్ ఇంకొకటి వచ్చి ఆమ్లా పౌడర్. ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పౌడర్. సో మనకి ఈజీగా ఈ ఉసిరి పౌడర్ అనేది బ్యూటీ పార్లర్లో కానివ్వండి, లేదంటే ఇంకా స్టోర్స్లో కానివ్వండి, మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదంటే హెర్బల్ ప్రొడక్ట్స్ మీకు అక్కడికి వెళ్ళినా కూడా మీకు న్యాచురల్గా దొరుకుతుంది. సో ఉసిరి అన్నది ఏంటంటే మనకి రూట్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అండ్ డాండ్రఫ్ కూడా లేకుండా చక్కగా మన స్కాల్ప్ని నీట్గా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. సో ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో కోకోనట్ ఆయిల్ అండ్ ఆమ్ల పౌడర్, ఉసిరి పౌడర్ తీసుకోండి. సో ఈ ఆమ్ల పౌడర్ 2 స్పూన్స్, ఒక బౌల్లోకి 2 స్పూన్స్ తీసుకోండి. సో ఇదిగోండి, నేను 2 స్పూన్స్ ఆమ్ల పౌడర్ తీసుకున్నాను అండ్ హెయిర్ లెంత్ని బట్టి మీడియం హెయిర్ వాళ్ళు 2 స్పూన్స్ తీసుకోండి, కొంచెం లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు 4 స్పూన్స్ తీసుకోండి. సో హెయిర్ లెంత్ని బట్టి మనం ఈ పౌడర్ క్వాంటిటీ అన్నది మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మీ హెయిర్కి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని మనం హీట్ చేయాలి కొద్దిగా. సో ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టాను అండ్ స్టవ్ కూడా ఆన్ చేశాను. కొద్దిగా వేడి చేద్దాం ఆయిల్ని. సో కొద్దిగా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్ అన్నది ఏదైతే ఉసిరి పొడి ఉందో దాన్ని మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నార్మల్గా హెయిర్ కూడా స్మూత్గా ఉండడానికి అండ్ మనకి మంచి నిద్ర పట్టడానికి ఏం చేయాలంటే డైలీ కాకపోయినా మీకు ఫ్రీ ఉన్న టైంలో నైట్ టైం కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మన స్కాల్ప్ మన జుట్టుకి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మర్దన చేసుకుని నిద్రపోయినట్లయితే మీకు మంచి నిద్ర పడుతుంది అండ్ మనకి మార్నింగ్ అయ్యే టైంకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో ఈ ఉసిరి పొడి రెగ్యులర్గా కాదు, వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ హెయిర్ ఆయిల్ది నార్మల్ ఆయిల్ని కొద్దిగా వేడి చేసి మీరు రెగ్యులర్గా రాసుకున్నట్లయితే, హెయిర్కి అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. మరి ఆయిల్ అయితే వేడెక్కిందండి. సో దీన్ని మనం ఉసిరి పొడి ఏదైతే ఉందో దానిలోకి మిక్స్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, సో ఉసిరి పొడి ఏదైతే ఉందో దానిలోకి నేను మిక్స్ చేస్తున్నాను. సో మొత్తం కరిగేలాగా ఈ ఆయిల్ మిక్స్ అయ్యేలాగా ఆయిల్ని మిక్స్ చేసుకోండి. సో దీనివల్ల రిజల్ట్ మీకు వెంటనే తెలుస్తుంది. ఫస్ట్ మీరు వాడినప్పుడు మన స్కాల్ప్ మాస్క్ వేస్తాం కదా, సో ఈ మాస్క్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం హెయిర్ అన్నది కొద్దిగా నానుతుంది. దానివల్ల మీకు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొద్దిగా హెయిర్ ఊడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్కి ఏ మాస్క్ అప్లై చేసినా ఫస్ట్ కొద్దిగా హెయిర్ మాస్క్ అప్లై చేస్తాం కాబట్టి మన హెయిర్ అంతా కొంచెం సేపు నానుతుంది. కాబట్టి
వెల్ హెల్తీగా లేని హెయిర్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు మీకు హెయిర్ అంత ఊడడం అనేది మీకు కనపడదు. ఎందుకంటే ఫస్ట్ అంత వేస్ట్ మన హెల్తీ అన్హెల్తీగా ఉన్న హెయిర్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ టైం ఏంటంటే మనకి ఈ స్కాల్ప్కి సో హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి మనకి మంచి స్ట్రాంగ్గా హెయిర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో బాగా మిక్స్ అయిందండి ఇందులో, చూస్తున్నారు కదా చాలా చక్కగా మిక్స్ అయింది. అండ్ ఇది కొద్దిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. సో ఒక కాటన్ తీసుకోండి, కొంచెం దూదిని తీసుకోండి. సో ఇందులో డిప్ చేసి ఇందులో ముంచి మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కాటన్ కాదు అనుకుంటే మీ ఫింగర్స్ తోటి మీరు అప్లై చేసుకుని కొద్దిగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాక హెయిర్ వాష్ చేసుకోండి. సో రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఉసిరి ఆమ్లలో మనకి విటమిన్ సి ఉంటుంది. సో ఇది మనకి డాండ్రఫ్ని పూర్తిగా పారద్రోలడమే కాకుండా మన హెయిర్ని కూడా చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం హీట్ చేయాలి కొద్దిగా. సో ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టాను అండ్ స్టవ్ కూడా ఆన్ చేశాను. కొద్దిగా వేడి చేద్దాం ఆయిల్ని. సో కొద్దిగా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్ అన్నది ఏదైతే ఉసిరి పొడి ఉందో దాన్ని మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నార్మల్గా హెయిర్ కూడా స్మూత్గా ఉండడానికి అండ్ మనకి మంచి నిద్ర పట్టడానికి ఏం చేయాలంటే డైలీ డైలీ కాకపోయినా మీకు ఫ్రీ ఉన్న టైంలో నైట్ టైం కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మన స్కాల్ప్ మన జుట్టుకి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ మర్దన చేసుకుని నిద్రపోయినట్లయితే మీకు మంచి నిద్ర పడుతుంది అండ్ మనకి మార్నింగ్ అయ్యే టైంకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో ఈ ఉసిరి పొడి రెగ్యులర్గా కాదు, వీక్లీ వన్స్ యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ హెయిర్ ఆయిల్ని నార్మల్ ఆయిల్ని కొద్దిగా వేడి చేసి మీరు రెగ్యులర్గా రాసుకున్నట్లయితే హెయిర్కి అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. మరి ఆయిల్ అయితే వేడెక్కిందండి, సో దీన్ని మనం ఉసిరి పొడి ఏదైతే ఉందో దానిలోకి మిక్స్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, సో ఉసిరి పొడి ఏదైతే ఉందో దానిలోకి నేను మిక్స్ చేస్తున్నాను. సో మొత్తం కరిగేలాగా ఈ ఆయిల్ మిక్స్ అయ్యేలాగా ఆయిల్ని మిక్స్ చేసుకోండి. సో దీనివల్ల రిజల్ట్ మీకు వెంటనే తెలుస్తుంది. ఫస్ట్ మీరు వాడినప్పుడు మన స్కాల్ప్ మాస్క్ వేస్తాం కదా, సో ఈ మాస్క్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం హెయిర్ అన్నది కొద్దిగా నానుతుంది. దానివల్ల మీకు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొద్దిగా హెయిర్ ఊడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్కి ఏ మాస్క్ అప్లై చేసినా ఫస్ట్ కొద్దిగా హెయిర్ మాస్క్ అప్లై చేస్తాం కాబట్టి మన హెయిర్ అనేది కొంచెం సేపు నానుతుంది. కాబట్టి హెల్తీగా లేని హెయిర్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు మీకు హెయిర్ అంత ఊడడం అనేది మీకు కనపడదు. ఎందుకంటే ఫస్ట్ అంత వేస్ట్ మన హెల్తీ అన్హెల్తీగా ఉన్న హెయిర్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ టైం ఏంటంటే మనకి ఈ స్కాల్ప్కి సో హెయిర్కి మన హెయిర్ అనేది కొంచెం సేపు నానుతుంది. కాబట్టి హెల్తీగా లేని హెయిర్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు మీకు హెయిర్ అంత ఊడడం అనేది మీకు కనపడదు. ఎందుకంటే ఫస్ట్ అంత వేస్ట్ మన హెల్తీ అన్హెల్తీగా ఉన్న హెయిర్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ టైం ఏంటంటే మనకి ఈ స్కాల్ప్కి సో హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి మనకి మంచి స్ట్రాంగ్గా హెయిర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో బాగా మిక్స్ అయిందండి ఇందులో, చూస్తున్నారు కదా చాలా చక్కగా మిక్స్ అయింది. అండ్ ఇది కొద్దిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. సో ఒక కాటన్ తీసుకోండి, కొంచెం దూదిని తీసుకోండి. సో ఇందులో డిప్ చేసి ఇందులో ముంచి మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కాటన్ కాదు అనుకుంటే మీ ఫింగర్స్ తోటి మీరు అప్లై చేసుకుని కొద్దిగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాక హెయిర్ వాష్ చేసుకోండి.
సో రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఉసిరి ఆమ్లలో మనకి విటమిన్ సి ఉంటుంది. సో ఇది మనకి డాండ్రఫ్ని పూర్తిగా పారద్రోలడమే కాకుండా మన హెయిర్ని కూడా చాలా హెల్తీ అండ్ స్ట్రాంగ్గా ఉంచుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కంపల్సరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక హెల్త్ వీడియోతో మీ ముందు ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.